హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో రుచిగా ఉండి చిక్కుడుగాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా మందికి కూడా చిక్కుడుగాయ ఫ్రైని ఓన్లీ ఆయిల్ ఎక్కువగా వేసి పొటాటో ఫ్రై లాగా చేస్తూ ఉంటారు కానీ అలా కాకుండా ఈ విధంగా కనుక చేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో అందరూ కూడా చాలా బాగా మెచ్చుకుంటారు ఇక ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దామా దానికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ చిక్కుడుకాయలను తీసుకున్నానండి వీటన్నిటిని ఇలా చిన్నగా వలిచి తీసుకుంటున్నాను నాకు వీటిని ఒలవడంతో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా వచ్చాయి వీటన్నిటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి తర్వాత దీనికోసం ఇక్కడ నేను ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకున్నాను మీరు కుక్కర్లో ఇష్టం లేకపోతే కడాయిలో అయినా ఉడికించుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి సాల్ట్ అనేది తర్వాత అయినా మనం చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత పావు టీ స్పూన్లో సగం పసుపు వేస్తున్నాను మీరు ఒకవేళ పసుపు ఇక్కడ వద్దనుకుంటే స్కిప్ చేయండి ఫ్రై చేసేటప్పుడు అయినా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వాటర్ వేస్తున్నాను హాఫ్ కప్పు అంటే ఒక టీ గ్లాస్ వాటరు తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ రానివ్వండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ లోపు మనము ఈ సైజు ఒక ఉల్లిపాయ అండ్ ఈ సైజులో ఒక టమోటాని అలాగే ఒక చిన్న పచ్చిమిర్చిని ఈ మూడింటిని కూడా మనము చిన్నగా కట్ చేసుకోవాలండి ఈ లోపు మన ప్రెషర్ కుక్కర్కి కూడా విజిల్స్ స్టార్ట్ అయ్యాయి ఇలా త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవాలండి తర్వాత ఈ విజిల్ అంతా ఒకసారి తీసి మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో మెత్తగా ఉడికకుండా మరీ గట్టిగా కాకుండా ఒకటి తీసి చూపిస్తాను చూడండి ఎంత బాగా ఉడికాయో మరీ మెత్తగా కాకుండా ఇలా పర్ఫెక్ట్గా ఉడికించుకుంటేనే ఫ్రై అనేది చాలా బాగా వస్తుందండి ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా వాటర్ కనుక ఉంటే వాటిని పంపేసుకోండి లేదంటే మీరు ఫ్రైలోనైనా సరే వాడుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఫ్రై కోసము స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ మినప్పప్పు అలాగే పావు టీ స్పూన్ ఆవాలు ఇంకా పావు టీ స్పూన్ జీలకర్రని వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలపండి వీటన్నిటిని బాగా కలిపిన తర్వాత ఒక ఐదు నుంచి ఆరు కరివేపాకు ఆకుల్ని అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా రెండుగా చీల్చి వేస్తున్నాను తర్వాత వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం మగ్గనివ్వాలండి తర్వాత మనము కట్ చేసి తీసుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసి వీటిని కూడా బాగా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఒక సిక్స్టీ పర్సెంట్ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమోటాని కూడా వేసి ఈ టమోటాలు అన్నీ కూడా బాగా మెత్తగా మగ్గేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి టమోటా అనేది చాలా సాఫ్ట్గా మగ్గిపోవాలండి అప్పుడైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం కూడా కలుపుకుంటూ చూడండి ఈ విధంగా సాఫ్ట్గా మగ్గించుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ వేసి ఇదంతా కూడా పచ్చివాసన పోయే విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక వన్ మినిట్ కలుపుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్లో సగం పసుపు వేస్తున్నాను మనం పసుపు అనేది ముందుగానే చిక్కుడుకాయలలో వేసాం కాబట్టి ఇక్కడ సరిపోతుందండి మొత్తం మీద ఒక పావు టీ స్పూన్ పసుపు వేసామండి ముందుగా సగం అలాగే ఇక్కడ సగం కలిపి పావు టీ స్పూన్ అయ్యింది ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి తర్వాత మనము ఉడికించి వాటర్ పంపేసి పక్కన పెట్టుకున్న ఈ చిక్కుడు కాయల్ని వేసి ఇందులో వన్ టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ సాల్ట్ సాల్ట్ అనేది మనం ముందుగానే వేసుకున్నాము కాబట్టి ఇక్కడ చూసి తగినంత వేసుకోండి అండ్ వన్ టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేయండి మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే స్కిప్ చేయండి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ మీరు ఏదైనా మసాలా పొడులు వేసుకోవాలి అని అనుకుంటే వేసుకోండి గరం మసాలా అయినా లేదా కర్రీ మసాలాలు దొరుకుతూ ఉంటాయి కదా అవైనా సరే వేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోండి మసాలాలు వేసాక కూడా వన్ మినిట్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో జొన్న రొట్టెలోకి అయినా చపాతీలోకి అయినా ఇంకా అన్నంలోకి అయినా సరే చాలా బాగా తినొచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులోకి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తింటే ఆ టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుందండి నేనైతే జొన్న రొట్టెతోటి తిన్నాను చాలా బాగా ఉంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ రెసిపీస్ కోసం మన అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్స్ చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్